పెద్దపురం సీనియర్ వైసీపీ నాయకులు పడాల కృష్ణ తనీడు జన్మదినం సందర్భంగా కరోనా వైరస్ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 200 కుటుంబాలకు బియ్యం కిరాణా కూరగాయలు దవలూరి దొరబాబు చేతుల మీదిగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దవలూరి దొరబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం పగడ్బందీగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సిబ్బందికి దౌలూరి దొరబాబు చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కనకాల సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ ఎస్ఐ కిషోర్, పెట్టు శ్రీనివాస్, చల్ల బ్రహ్మాజీ పలువురు పాల్గొన్నారు. అబ్బాయి చర్మ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ఈ సంవత్సరం కూడా కరోనా మహమ్మారి వలన బాధపడుతున్నటువంటి పేదవాళ్ళకి కూడా సహాయం ఈరోజు నిత్యావసర వస్తువులు అలాగే కూరగాయలు కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ వార్డులో వాలంటీర్గా పనిచేసినటువంటి సచివాల సిబ్బంది కూడా మనం సహాయం చేయడం జరిగింది. దానికి నేను అభినందిస్తూ అలాగే రోజు మనం కరోనా గురించి మాట్లాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి వారికి చెప్పినట్లుగా దీనికి కరోనాకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కాబట్టి వ్యాక్సిన్ రావడానికి కూడా ఇంకా కొన్ని నెలలు లేకపోతే సంవత్సరం పడచ్చు. కాబట్టి మనందరం కూడా కరోనాతో కూడా సహజం చేయవలసిన విషయం కాబట్టి మనందరం కూడా ప్రతిరోజు కూడా ఆయన చెప్పినట్లుగా మనం నరేంద్ర మోడీ గారు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు భౌతిక దూరం పాటిస్తూ మన యొక్క శుభ్రతను పాటిస్తూ అంటే తప్పకుండా మన కరోనా వ్యాధికి చెందకుండా మనం ముందు ప్రయత్నం చేయవచ్చు. అలాగే తన ప్రాణాలు కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి సైనిటేషన్ సిబ్బంది కానీ మన మున్సిపాలిటీ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది మరి ముఖ్యంగా ప్రతిరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మనకి వాళ్ళ యొక్క ప్రాణాలని వాళ్ళ కుటుంబ ప్రాణాలను కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి మన మీడియా సోదరులందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరొకసారి పెద్దాపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా చెప్తున్నట్టు ఉంటే మనకి ఏదైనా అవసరం ఉంటేనే బయటికి వెళ్దాం. మళ్ళీ 2-3 నెలల వరకు అందరం కూడా మన పెద్దలు చెప్పినట్టుగా పాటిస్తే తప్పకుండా కరోనా వ్యాప్తి చెందకుండా మనం ఇంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు.